ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అని మనం ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి అది ఏ బ్లౌజ్కి అయినా సరే మీరు ఈ సైజ్ బ్లౌజ్ ఎంత అనేసి తెలుసుకోవాలి దాని తర్వాత మనకి ఇంకొకటి తెలియని విషయం నెక్ వెడల్పు ఎంత పెట్టారు ఈ బ్లౌజ్కి నెక్ వెడల్పు ఎంత పెట్టారు అనేది ఈజీగా కరెక్ట్గా ఎలా కొలుచుకోవాలి అలాగే చంక రౌండ్ చంక రౌండ్ మార్కింగ్ ఈ బ్లౌజ్కి ఎంత పెట్టారో మనం కట్ చేసే బ్లౌజ్ కూడా అలాగే ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా వీడియో మొత్తం కూడా చూడండి ఓకే బ్లౌజు ఫస్ట్ ఏది సైజు ఎంత సైజు బ్లౌజ్ అనేది ఎలా తెలుసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇలా బ్రాడ్గా వెళ్ళకుండా చూడండి ఇలా నీట్గా ఉండాలి ఇక్కడ ఎక్కడ ముడతలు అది రాకుండా నీట్గా ఇలా పరుచుకోవాలి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో ఓకేనా ఇలా సైడ్ కుట్టు మనకి నీట్గా ఉండాలి ఓకే ఇలా పరుచుకున్నాక టేప్ తీసుకోండి టేప్ తీసుకొని చూడండి ఈ చంక మరి పైకి వెళ్లకుండా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కిందన ఇలా కొలుచుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇలా కొలుచుకుంటే మనకి ఇక్కడ పదహారు ఇంచులు వచ్చింది పదహారు ఇంచుల్ని మనం ఇట్లాగా డబల్ చేస్తే ముప్పై రెండు ఇంచులు వస్తుంది అన్నమాట ఓకేనా ఇది ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులు అంటే బై ఫోర్ వేసుకుంటే ఎయిట్ వస్తుంది కదా ఎయిట్కి మనం చంకకి ఒక రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచు కలుపుకొని ఇక్కడ మనం పదించులు ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి సరైన మీరు ఈ విధంగా కొలుచుకోవాలి ఫస్ట్ ఇలా కొలిస్తే పదహారు ఇంచులు వచ్చింది కదా పదహారుని డబల్ చేస్తే మనకిది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది ఓకే మీరు నార్మల్గా కొలవాలి బాడీ పైన అనుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ పైన ఆ మనిషిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిడిల్ చెస్ట్ పైన నిల్చోబెట్టి కొలిచారనుకోండి మిడిల్ చెస్ట్లో మనకి ఎంతైతే వస్తుందో అది సైజ్ అనమాట దాన్ని మనం బై ఫోర్ వేసుకొని ప్లస్ టూ యాడ్ చేసుకున్నా కూడా మీకు నార్మల్ ఎవరికైనా కూడా ఏ సైజ్ వాళ్ళకైనా కూడా మీకు సైజ్ అనేది బాడీ పైన అలా తీసుకోవాలి మిడిల్ చెస్ట్ పైన అట్లాగే ఇంకొకటి మీరు ఎలా ఇంకొక విధంగా మీకు ఇలా కొలవడం రాలేదు నెక్ బ్రాడ్ అయిపోయింది అన్నప్పుడు మీరు ఇంకొక విధంగా ఎలా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కింది వైపు కింది వైపు ఇక్కడ నడుము దగ్గర చూడండి నడుము దగ్గర ఇక్కడ కొలిస్తే మనకి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా పద్నాలుగు ఇంచులకి ఇట్లాగా హాఫ్ వేస్తాం మనం బ్లౌజు మడత వేసినప్పుడు కటింగ్ మడత వేసినప్పుడు ఇట్లాగేస్తే మనకి ఇక్కడ సెవెన్ ఇంచ్ వచ్చింది కదా సెవెన్ ఇంచ్ వస్తుంది మళ్ళీ దానికి మనం ఒక వన్ ఇంచు ఇక్కడ టక్సులు కోసం కలుపుతాం ఒక వన్ ఇంచు అక్కడికి ఏమైంది ఎనిమిది ఇంచులు వస్తుంది తర్వాత ఖర్చు కోసం ఇంకా రెండు ఇంచులు ఓకేనా మొత్తం మనకి ఇలా కొలుచుకున్నా కూడా పది ఇంచులు వెడల్పు తీసుకోవాలి మీరు ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉన్నది ఇచ్చినప్పుడు చెస్ట్ లూజ్ తెలిసినా తెలియకపోయినా కూడా మీరు ఈ విధంగా నడుంపాట్ని సగానికి మడత వేసి కొలిచి దానికి వన్ ఇంచు టక్సులు కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం యాడ్ చేసినా కూడా మీకు చెస్ట్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా మీరు నార్మల్గా ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలి అంటే ఈ విధంగా కరెక్ట్గా కొలుచుకొని ఇక్కడ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ వెడల్పు ఎలా కొలుచుకోవాలి కరెక్ట్గానే చెప్తాను ఇందాకట్లాగే మనం నెక్ను కూడా ఎక్కువ బ్రాడ్ పోకుండా కరెక్ట్గా నీట్గా ఇలా పడుచుకోవాలి ఇలా పడుచుకున్న తర్వాత చూడండి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ దగ్గర వరకు నీట్గా కొలుచుకోవాలి కరెక్ట్ ఎంతుందో అంత కొలుచుకోండి మీరు ఓకేనా ఇక్కడ వచ్చేసి నాకు ఇంచులు వచ్చేసింది ఇంచుల్లో సగం ఇట్లా తీసుకోవాలి సగానికి టేప్ ఫోల్డ్ చేస్తే ఇందులో సగం మనకి మూడించులు ఇది సగం ఇది డబల్ ఉంటుంది కదా మనం ఫోల్డ్ చేసినప్పుడు కాబట్టి ఇందుని దీన్ని మనం సగానికి సగానికి చేస్తే మూడించులు వస్తుంది అనమాట ఇక్కడ మనం స్టిచ్చెస్లోకి వెళ్ళిపోయిన దాన్ని తీసేయాలి తీసేస్తే వన్ ఇంచి తీసేసుకోవాలి వన్ ఇంచు తీసేస్తే మనకి ఈ నెక్ వెడల్పు ఇంచులు పెట్టారనమాట ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కింద పైన కూడా ఇంచులు రెండు ఇంచులు అనేది పెట్టేసుకున్నారు ఈ విధంగా మీ నెక్కు ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి కొలుచుకున్న దాన్ని ఇలాగ సగానికి టేప్ను మడత వేసేసి అందులో ఎంతైతే వస్తుందో దాన్ని వన్ మైనస్ చేసేయాలి ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోయిన క్లాత్ వన్ ఇంచ్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మూడించులు సగంకి వచ్చింది అందులో మనం వన్ ఇంచ్ తీసేస్తే రెండు ఇంచులు నెక్కు వెడల్పు అనేది పెట్టారు ఇప్పుడు థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి రెండించుల కంటే కూడా ఎక్కువ నెక్కు వెడల్పు అనేది మనం పెట్టుకోం కదా కాబట్టి ఈ బ్లౌజ్కి ఇలాగా పెట్టారనమాట అది మీకు ఎంత బ్రాడ్ అయినా రానివ్వండి సెవెన్ వచ్చింది అనుకోండి మూడున్నర వస్తుంది హాఫ్ వేస్తే దాంట్లో మీరు వన్ ఇంచ్ తీస్తే రెండున్నర నెక్ వస్తుంది అట్లా అనమాట ఓకేనా ఇప్పుడు మనం చంక రౌండ్ ఎట్లా డ్రా చేసుకోవాలి సైజులు వారీగానే చెప్తాను ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్ని ఆపోజిట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఆపోజిట్ చేసుకున్న తర్వాత చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు మనం ఇలా కొల్చుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే నేను ఈ చంక రౌండ్ ఐదున్నర మార్క్ చేస్తాను ఓకేనా ఆ విధంగా మీరు చంక లూజు ఏడు ఏడున్నర వస్తే ఐదు ఇంచులు మార్క్ చేసుకోండి చంక రౌండ్ ఓకేనా సైడ్ అలాగే ఎనిమిది ఎనిమిదిన్నర వస్తే ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి అలాగే తొమ్మిది తొమ్మిదిన్నర వస్తే ఆరు ఇంచులు అట్లాగా మార్క్ చేసుకోవాలంటే ఈ చంక లూజు రౌండ్ లూజు పెరిగే కొద్దీ మనం ఆ డౌన్ అనమాట ఐదు ఐదున్నర ఆరు అనేది బ్లౌజ్ చంక రౌండ్ కిందికి డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఏ బ్లౌజ్కి అయినా కూడా మీరు ఇట్లాగా కొల్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎయిట్ వచ్చింది కాబట్టి నేను ఐదున్నర పెడతాను ఓకేనా ఇంకా మీకు తక్కువ వచ్చింది ఇంకా చిన్న పిల్లలకి అనుకోండి ఆరు ఆరున్నర వస్తే మీరు నాలుగున్నరే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంకా చిన్న సైజు పిల్లలకి అట్లా కుట్టేటప్పుడు మీరు ఓకేనా ఈ విధంగా వన్ వన్ ఇంచు తేడాతో మీకు హాఫ్ హాఫ్ ఇంచు పెరుగుతూ తగ్గుతూ వస్తుంది అన్నమాట చంకరౌండ్ ఆరు ఆరున్నర అయితే నాలుగున్నర ఏడు ఏడున్నర అయితే ఐదు ఎనిమిది ఎనిమిదిన్నర అయితే ఐదున్నర తొమ్మిది తొమ్మిదిన్నర అయితే ఆరు పది పదిన్నర వస్తే ఆరున్నర ఏడు ఇలా కూడా మనకి పెరుగుతూ వెళ్తుంది ఓకేనా ఈ విధంగా ఫ్రెండ్స్ బ్లౌజ్ మెయిన్ అనమాట చెస్ట్ లూజు బ్లౌజ్ సైజు ఎంత ఉందనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత నెక్ వెడల్పు కొల్ చేసుకుంటే దాన్ని బట్టి షోల్డర్ ఆల్రెడీ బ్లౌజ్కి ఉంటుంది కాబట్టి దానికి మీరు ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఆమ్ రౌండ్ కూడా ఆమ్ రౌండ్ కూడా మనం ఈ లూజుని బట్టి చంక లూజుని బట్టి మనం ఆమ్ రౌండ్ను కూడా కరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు ఈ మూడు చెస్ట్ లూజు దాని తర్వాత నెక్ వెడల్పు ఈ చంక రౌండ్ ఇది మనకి కరెక్ట్గా తెలిస్తే ఏ బ్లౌజ్కైనా కూడా మీరు ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్